హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ఫస్ట్ టిప్ని అయితే చూసొద్దామండి. మనకి ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉండాలి అండ్ అలానే బయట నుంచి ఎలాంటి కెమికల్స్ అండ్ పర్ఫ్యూమ్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా దాల్చిన చెక్క ఉంటుంది కదండి, చెక్క అంటారు కదా, ఆ దాల్చిన చెక్కని ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్లో వేసేసి ఒక పెద్ద చూపించాను కదా, వేలినంత సైజు దాల్చిన చెక్క వేసే కొంచెం మరగ్గాచండి. ఆ తర్వాత కనుక స్ప్రే బాటిల్లో కనుక పోసేసి దానిలో కావాలంటే మీరు కర్పూరం కూడా వేసేసుకోవచ్చు అండి. వేసేసి మీరు డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, లేదంటే డోర్ మ్యాట్స్ దగ్గర కానివ్వండి, అలాగే మన గోడ కార్నర్స్ దా కానివ్వండి, ఎక్కడైనా సరే కానివ్వండి, వేసి కనుక క్లీన్ చేసామా అనుకోండి, ముఖ్యంగా నాన్ వెజ్ వండినప్పుడు కూడా మన గ్యాస్ స్టవ్ కానివ్వండి, డిన్నర్ టేబుల్స్ కానివ్వండి, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ విధంగా దాల్చిన చెక్క వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, మన ఇల్లంతా కూడా ఎలాంటి నీచు వాసన లేకుండా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నాన్ వెజ్ వండుకున్నప్పుడు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుందని చెప్పేసి అగరబత్తి వెలిగిస్తూ ఉంటారు, లేదంటే బయట నుంచి పర్ఫ్యూమ్స్ అనేవి తెచ్చుకొస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇంట్లోనే దాల్చిన చెక్క ఉంటే చాలండి, ఆ వాటర్ అనేది బాత్రూంలో కూడా పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఒకసారి మీరు వాడి చూడండి. ఇది వీక్లీ వన్స్ అయితే ఇలా ట్రై చేస్తూ ఉండండి, ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంటుంది. కర్టన్స్ పైన, అలాగే నేను చెప్పిన డోర్ మ్యాట్స్ పైన వేస్తూ ఉండండి, మన ఇల్లంతా కూడా మంచి వాసనతో అయితే నిండిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఏదైతే మీరు యూజ్ చేస్తారు లేదు అంటారా, యూజ్ చేసేది కాకపోయినా ఎక్స్పైరీ అయిపోయింది కూడా మనం ఏం చేస్తూ ఉంటామండి, అనవసరం చెప్పేసి ఎక్స్పైరీ అయిపోయింది ఏం వాడతామని చెప్పేసి పడేస్తూ ఉంటారు. అలాంటి ఎక్స్పైరీ అయిపోయిందైనా పర్లేదండి, అలాంటి పర్ఫ్యూమ్నైనా తీసేసుకొని ఈ విధంగా డస్టర్ ఉంటుంది కదా, స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ పైన వేసేసేయండి. ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసేసి దీన్ని బాత్రూమ్ లోపల కానివ్వండి, లేదంటే ర్యాక్స్ లోపల, ముఖ్యంగా బీరువాల్లో కానివ్వండి, లేదంటే కబోర్డ్స్లో కానివ్వండి, కొంచెం స్మెల్ వస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఆ దానిలో కనుక పెట్టేసామనుకోండి, మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఎప్పుడు క్లోజ్లో ఉండే వాటిలో పెట్టి ట్రై చేయండి ఒకసారి, మంచి వాసన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళతో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. కొంతమంది హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలానే కొంతమంది ఏంటంటే చెట్లకు పోసేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా నేను బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి, బియ్యం కడిగిన ఫస్ట్వి కాకుండా సెకండ్ టైం కడుగుతాను చూడండి, ఆ వాటర్ని అయితే తీసేసుకున్నానంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ పెట్టే ట్రే ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ లోపల, ఐస్ క్యూబ్స్ పెట్టే ట్రేలు అయితే వేసేసానండి నేను. దీన్ని ఒక 5-6 గంటల పాటు ఉంచాను అంటే ఈ విధంగా మన ఐస్ క్యూబ్ రెడీ అయిపోతాయి కదండి. దీన్ని కనుక తీసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం డైలీ కనుక ఫేస్ పైన అప్లై చేసుకుని స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. కొంతమంది ఊరికే ట్యాన్ అయిపోతూ ఉంటారు, అలా డెడ్ స్కిన్ లేయర్ కూడా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అలా మనకి ఎవరికైనా సరే కానివ్వండి, డెడ్ స్కిన్ ఎక్కువ ఉన్నా లేదంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండాలి అనుకున్నా, ఈ విధంగా మనకు బాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ముంచి పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అక్కడ కొంచెం బయటకు వెళ్ళి వచ్చినా కానివ్వండి, ట్యాన్ ఎక్కువగా ఉన్నా కానివ్వండి, ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కనుక రుద్దేసుకున్నామే అనుకోండి, ఈ వాటర్తో ఉన్న ఐస్ క్యూబ్తో మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, ట్యాన్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెట్ వైప్స్ కనుక మీ ఇంట్లో వాడుతున్నారనుకోండి, అయిపోయాక మనం ఈ వెట్ వైప్స్ ప్యాకింగ్ కూడా అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి. అయితే మన మెయిన్ యూస్ఫుల్ టిప్స్ వచ్చేసి అనవసరమైన నెలలు యూజ్ చేసుకోవాలనే ఉంటాయని మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు దీన్ని కూడా చూడండి ఎలా చూపిస్తున్నాను, బ్యాక్ సైడ్ కొంచెం జాగ్రత్త కనుక మనం తీసామనుకో వెట్ వైప్స్ అయిపోయిన తర్వాత దీనికి ఈ విధంగా బాక్స్ లాగా ఉంటుంది కదండి, ఈ బాక్స్ని ఫోన్ కేసు కనుక బ్యాక్ సైడ్ అంటించేసాము, ఆల్రెడీ గ్లూ ఉంటుందండి, సో బ్యాక్ సైడ్ కనుక ఈ విధంగా ఫోన్కి అంటించేసేసి కేక్ది ఉంటుంది కదండి, కేక్ తీసుకొచ్చుకున్నప్పుడు అడుగున ఇలా బాక్స్ లాగా అయితే వస్తూ ఉంటుంది కదా, అడుగున ఆ దాన్ని కూడా తీసుకొచ్చి దీనిపైన కనుక పెట్టేసుకున్నామనికి కిచెన్లో ఎప్పుడైనా కానివ్వండి, మనం కింద పెట్టే పని లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ జరిగేటప్పుడు కూడా దీన్ని మంచి హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నాన్ వెజ్ ప్లేట్లు కానివ్వండి లేదు అంటారా, కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే బటర్తోటి వెన్నపోస్తో తింటాను ఈ ప్లేట్లు కూడా, ఇలాంటి ప్లేట్లు ముఖ్యంగా అసలు ఎంత కడిగినా కానివ్వండి అసలు ఆ జిడ్డు పోదు అండ్ అలా స్మెల్ కూడా పోనే పోదు కదా, అలాంటప్పుడు కొంచెం అంటే కొంచెం శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి వేసేసి ఈ ప్లేట్స్ని కనుక క్లీన్ చేశారు అనుకుని ఎంత వెన్న పూసున్నా కానీ సోప్ అనేది కొంచెం కూడా పెట్టకుండా ఈ ప్లేట్స్ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే, అండ్ అలా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ ప్లేట్లు ఎంత మనం లిక్విడ్ వేసి క్లీన్ చేసినా పోనే పోదు కదా, అలాంటప్పుడు కూడా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మన ప్లేట్ నీట్గా కొత్తగా ఉంటుంది అండ్ అలా డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇవి వాడగా వాడగా, అలా డల్ షేడ్ లేకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంటే ఎలాంటి స్మెల్ లేకుండా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా, స్టిక్కర్ ప్యాకెట్ తోటి ది బెస్ట్ యూస్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి, దానికోసం ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్స్ పెద్ద స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని మాత్రం యూజ్ చేయండి, బాగా అయితే వర్క్ అవుతుందండి, 2 లేయర్స్గా అయితే ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకున్నాను, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత
పిన్స్ ఉంటాయి కదండి, పిన్స్ అయితే కొట్టేస్తున్నాను. మనకి ఏంటంటే కామన్గా ఏం చేస్తూ ఉంటాం, ఐడి కార్డ్స్ కానివ్వండి లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్స్ కార్డ్ కానివ్వండి తీసుకుని వెళ్ళాలి అనుకోండి, కామన్గా జెంట్స్ అయినా కానివ్వండి లేడీస్ అయినా కానీ చిన్న వ్యాలెట్ అనేది కొంటూ ఉంటారు కదా. అయితే మనకి సూపర్ టిప్ అండి ఇది, వ్యాలెట్ అవసరం లేకుండా చిన్నది ఏ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, చిన్న చిన్న ఆధార్ కార్డ్స్ కనుక ఉన్నాయి అనుకోండి ఆ చిన్న ఆధార్ కార్డ్ కానివ్వండి, లేదు అంటారా పాన్ కార్డ్ కానివ్వండి, లేదంటారు ఇలా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా సరే కానివ్వండి. నేనంటే చుట్టూ ఏం చేశానంటే ఒక చిన్న పేపర్ ఉంది కాబట్టి పెట్టేశారని, మీకు పేపర్ అవసరం లేకుండానే డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు, చిన్న వ్యాలెట్ లాగా అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇలాంటి మిల్క్ మేడ్ కనుక ఇంట్లో కనుక ఉంది అనుకోండి, ఒకసారిగా మొత్తం మిల్క్ మేడ్ యూజ్ చేయలేం కదండి, అలాంటప్పుడు మిగిలిపోతుంది. ఒకసారి దీన్ని క్యాప్ ఓపెన్ చేసామంటే మాత్రం మళ్ళీ పెట్టుకోవడానికి కుదరదు కదా, పాసిబుల్ అవ్వదు కదా. అలాంటప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా వదిలేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే గడ్డగట్టిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అల్యూమినియం ఫాయిల్ ఏదైతే సేమ్ క్యాప్ షేప్లో కనుక సైజులో కనుక పెట్టేశామనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే కానివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ గడ్డగట్టడం జరగదు, క్యాప్ లాగా దీన్ని అల్యూమినియం ఫాయిల్ అయితే ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి, ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.